తెలంగాణ మంత్రి పోలవరం దక్కించండి దృష్టి పెట్టాలని అజయ్ గారు మాట్లాడేది రాజకీయాల కోసం తప్పితే వాస్తవాలు కాదు వాస్తవ విరుద్ధం అసత్యాలు పోలవరం డ్యామ్ డ్యామ్ కడటం వల్ల బెదరాజలం మొలగటం అనేది హాస్యాస్పదం ఆయన కనుక ఏ ఇంజనీర్ ఆ పెద్ద చీఫ్ ఇంజనీర్ అక్కర్లా ఒక అసిస్టెంట్ ఇంజనీర్ని ఒక అసిస్టెంట్ ఇంజనీర్ని కూర్చోబెట్టుకుని భద్రాచలంలో ఒక ఇరిగేషన్ ఏఈని కూర్చోబెట్టుకుంటే వాస్తవాలు చెప్తాడు ఆయన అవన్నీ వదిలేసి కేవలం వాళ్ళకి వాస్తవాలు తెలిసి ఉండొచ్చు కానీ రాజకీయాల కోసం రేపు రెండు వేల ఇరవై మూడులో ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇప్పటి నుంచి మళ్ళీ ఆంధ్రాకి వ్యతిరేకంగా సగరా చేసి దాని నుంచి చలి రాజకీయ చలిగా ఆగాలని ఉన్న ఆలోచన ఏమో తప్పితే భద్రాచలం నుంచి డిశ్చార్జ్ అయినటువంటి అత్యధిక వరద ఇరవై ఎనిమిది లక్షల క్యూసెక్లు పోలవరంలో ఉన్నటువంటి స్పిల్వే డిశ్చార్జ్ కెపాసిటీ యాభై లక్షల క్యూసెక్లు ఇరవై ఎనిమిది లక్షలు నువ్వు డిశ్చార్జ్ ఇస్తే అక్కడ భద్రాచలం నుంచి ఇది గేట్ వే స్పిల్వే మొత్తం అన్ని నలభై ఎనిమిది గేట్లు కలిపి యాభై లక్షల క్యూసెక్లు అయితే వాళ్ళు ఏ మేరకు వరద ఎక్కడ ఆగింది ఎక్కడ హెడా నీళ్ళు నిలబడింది అక్కడ వెనక్కి తన్నింది అక్కడ ఇవన్నీ కూడా రాజకీయాల కోసం రాజకీయ అవసరాల కోసం మాట్లాడుతున్నారు కొత్తగా ఐదోళ్ళ మీద ప్రేమ వచ్చింది కొత్తగా ఎందుకు రావడం ఎనిమిదేళ్ళు నుంచి ఏం చేశారు మొత్తం మా సరిహద్దులంతా కూడా ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రతి మండలం నుంచి కూడా ప్రజలు ఆధార్ కార్డు మార్చుకుంటాకో లేదా రేషన్ కార్డు మార్చుకుంటాకో అనేక ప్రయత్నాలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ పనితీరు బాగుంది ఇక్కడ పథకాలు బాగున్నాయి సంక్షేమ కార్యక్రమాలు బాగున్నాయి అని చెప్పని మీకు కర్నూలు బోర్డర్లో మహబూబ్నగర్లో కానీ లేదా పశ్చిమ గోదావరి జిల్లాలో ఖమ్మం జిల్లాలో బోర్డర్లో ఉన్నటువంటి పశ్చిమ గోదావరి బోర్డర్లో ఉన్న ఖమ్మం జిల్లాలో కానీ మీకు అటు తూర్పుగోదావరి జిల్లా బోర్డర్లో కానీ మీకు ఎక్కడ చూసుకున్నా కూడా తెలంగాణ నుంచి ఇటేపు రావడానికి ఇటేపు కార్డులు ఇటేపు ట్రాన్స్ఫర్ చేసుకుంటాకి విపరీతమైన ప్రయత్నం చేస్తున్నారు ముందు ఆళ్ళను సరి చేసుకో ఆపరేషన్లు సరి చేసుకో అంతే కానీ ఇవన్నీ ఎందుకంటే అజయ్ గారు అసత్యాలు అవాక్కులు అన్నీ దూరమైన మాటలు ఇవన్నీ ఇదంతా 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 ట్రాష్ రెండు పంతొమ్మిది వందల తొంభైలో ఇదే వరద వచ్చింది పంతొమ్మిది వందల తొంభైలో భద్రాచలంలో డెబ్బై పాయింట్ ఐదు ఎంత వచ్చింది వరద ఎత్తు ఇవాళ డెబ్బై పాయింట్ ఎనిమిది ఎంత ఉంది దాదాపు సమానమైన వరద మరి ఆ రోజు భద్రాచలం ఎందుకు ములిగింది అప్పుడు పోలవరం లేదు కదా చిన్నపిల్లడి అడిగి నేను చెప్తాడు కదా అత్యధిక వరద వచ్చినప్పుడు నదీ పరివాహక ప్రాంతంలో ఎక్కడ లోతట్టు ఉంటే అక్కడ ములుగుతాయి అనేది ఆ మాత్రం కూడా లేకుండా మీరు మంత్రులు అయిపోతే ఎట్టాగా నేను అంటే తెలియదని నేను అనుకోవట్లా తెలిసే రాజకీయాల కోసం ప్రాంతీయ తత్వం రెచ్చగొట్టడం కోసం మళ్ళీ ఆంధ్ర మీద విద్వేషం రగిల్చడం కోసం ఇవన్నీ తప్పితే ఆయన అంతరాత్మ కూడా తెలుసు ఇది తప్పు నేను మాట్లాడేది అని చెప్పాను పోలవరం కి మొలక్కి సంబంధం లేదు కూడా తెలంగాణలో ఆ కలిపేసుకుంటాడు బాగా చాలా మరి అక్కడ ములిగిన ఎవరికి కలుపుతాడు మంతన ఎవరు కలుపుతారు మంత్ర ములిగిపోయింది కదా ఎవరు కలుపుతారు కాళేశ్వరం వల్ల ములిగిపోయింది అంటున్నారుగా మీ వాళ్ళు అక్కడ మీ రాజకీయ నాయకులు మిగతా వాళ్ళు అందరూ చెప్తున్నారు కదా ఎటు నాగారు ములిగిపోయింది ఎవరు కలుపుతారు మంచిర్యాల మా మున్సిపాలిటీ మునిగిపోయింది ఎవరు కలుపుతారు కలిపి ఎవరు కూడా అవి మునిగిపోయాయండి ఎన్ని ఎన్ని సరదాకి ఆటవిడుపుగా మాట్లాడుకునే మాటలు కానీ వాస్తు విరుద్ధమని వాస్తవానికి పోలవరం డ్యామ్కి భద్రాచలం ముంపుకి సంబంధం లేనిది ఏ ఇంజనీర్ ఒక చిన్నపాటి ఇంజనీర్ని అడిగినా లేదా భద్రాచలంలో ఒక లష్కర్ని అడిగినా కూడా చెప్తాడు ఇరవై ఎనిమిది లక్షల క్యూసెక్లు భద్రాచలంలో డిశ్చార్జ్ అయితే ఇక్కడ స్పిల్వే కెపాసిటీ యాభై లక్షల క్యూసెక్లు అయితే అసలు ఎందుకు ఆగుద్ది ఎందుకు తాగుతుంది అనేది ఎవరికి తెలీదా ఇవన్నీ కూడా రాజకీయాల కోసం మాట్లాడే తత్వం శాఖ రగిల్చడం కోసం మాట్లాడే మాటలు కూడా మంత్రి గారు భద్రాచలం ఏపీలో కల్పిస్తే మంచిది అన్నారు ఇంకో మంత్రి గారు వచ్చి అసలు హైదరాబాదు ఏపీలో కలిపేసి కదా మా ఆదాయం తగ్గిపోయింది విభజన దగ్గర నుంచి కూడా అని అంటే ఎలా చూడాలి అసలు పదేళ్ళు హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్లో హక్కు హైదరాబాద్ మీద హక్కు ఉంది కానీ చంద్రబాబు చేసిన దొంగతనం వల్ల మా హక్కు కోల్పోవడం జరిగింది ఒక్క చంద్రబాబు చేసిన దొంగతనం వల్ల ఒక దొంగ పని వల్ల హైదరాబాద్లో పదేళ్ళు మనకి హక్కు ఉన్నటువంటి దాన్ని వదులుకోవాల్సి వచ్చింది అదే హైదరాబాద్ కొత్తగా మనం అడగాల్సిన పని లేదు ఈ భద్రాద్రి రాముడు అంటారా మనం చూస్తున్నాం అక్కడ ఆయన వేరే గుడి కట్టుకుంటాం మీ తిరుపతి పోటీగా అని చెప్పి వదిలేసే భద్రాది అంటే భద్రాచలం మీద కూడా వాళ్ళ కోపం ఏంటంటే తెలంగాణ మనం నేను కూడా బహుశా తెలంగాణ పరితం పరిపాలిస్తున్న వాళ్ళకి కానీ ఇది పంతొమ్మిది వందల యాభై మూడు ఆ టైంలో ఆంధ్రప్రదేశ్లోది భద్రాచలం అది తర్వాత తెలంగాణ అంటే కలిసింది ఉమ్మడి రాష్ట్రంలో కలిసింది ఇప్పుడు బయటకు మళ్ళీ సోనియా గాంధీను జయరాం రమేష్ కలిసి అని ఏం చేశారు భద్రాచలాన్ని తీసుకెళ్లి తెలంగాణకి ఇచ్చారు వాళ్ళు తల్లి ప్రేమ చూపిస్తున్నారు తప్పితే వాళ్ళు అక్కడ గుడి ఎట్ట కట్టుకుంటున్నారు నరసింహసాంగ్ గుడి ఇక్కడే ఎట్ట కడుతున్నారు ఈ గుడి ఎలా ఉంది ఆలనా పాలన ఉందా భద్రాద్రి రాముడికి ఆ గుడి మీకు మోజు లేనప్పుడు దేవుడి మీద భక్తి లేనప్పుడు దాని మీద మమకారం లేనప్పుడు ఆ భద్రాద్రిలో మాకు ఇచ్చేస్తే సవత్తల్లి ప్రేమ చూపించే బదులు మాకు ఇచ్చేస్తే మేమన్నా బాగు చేసుకుంటాం